హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, సో మా స్టూడియో ప్రాజెక్ట్ ఉంది కదా, యూట్యూబ్ స్టూడియో సెటప్ అంతా డే 4 పెట్టలేదు, సో ఆ మధ్య చేయలేదు, సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం. డే 4 వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి అంతా రెంట్ ఖాళీ చేసిన తర్వాత, చూసారుగా మీకు ఆల్రెడీ శివరాత్రి బ్లాగ్లో పెట్టాను. సో ఇది ఇలా ఉంది ఈ రూమ్ అంతా. సో దీని టాప్ అంతా అంటే రేకులు అన్నీ పాడైపోయాయి, దానికి సెటప్ చేస్తున్నాం కొత్త రేకులు వేయించడానికి అని. సో డే 4 వీడియో అంతా ఎలా జరిగింది, ఏమేమి చేసామనేది చూడండి. ఆ టాప్ ఉన్న రేకులన్నీ తీసేసి మళ్ళీ ఇలా బయట ఉన్న కొత్త రేకులు వేస్తున్నాం. సో దానికోసం ఇంకా బయట ఉన్న వేస్ట్ చెట్లు అంటే అనవసరంగా ఉన్న చెట్లన్నీ తీసేస్తున్నాం అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటంటే గోడ మీదే ఉంది, అంతా బెండ్ అయింది గోడ పక్కకే. సో ఈ చెట్టు కూడా తీసేస్తున్నాం. ఇంకా ఇటు ముందటికి జామ చెట్లు ఉన్నాయిగా, అవి కూడా కొంచెం రేకుల పైన ఉన్నట్టుగా ఉన్నాయి, అవన్నీ తీసేసాం ఈరోజు. చెట్ల నరికేయడమే అయిపోయింది, కొన్ని అవసరం ఉన్న చెట్లు మాత్రం ఉంచుకున్నాం. చెట్లు అన్నీ అవసరమే, బట్ అవి ఇల్లు మీదకి వస్తే మాత్రం కొంచెం తీసేయడం బెటర్ కాబట్టి తీసేసాం కొన్ని కొన్ని. సో వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్. ఇదంతా డే 4, ఇదంతా మేము మా మెమొరీ లాగా ఉండడానికి అన్నీ షేర్ చేస్తున్నాను. సో ఇది కూడా షేర్ చేస్తున్నారనేసి అనుకోకండి. అండ్ ఇంకా మేము ఎలా ఉన్నది, ఎలా సెట్ చేసుకుంటున్నాం స్టూడియో సెటప్ అని అది కూడా మీకు షేర్ చేస్తున్నాను అంతే. సో ఇలా చెట్లన్నీ తీసేసి ఇంకా అలా అయిపోయింది డే 4 అంతా. ఇంకా డే 5 కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా జామ చెట్టు ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం వర్షం పడ్డప్పుడు అలా వంగింది, అది అలానే ఉండిపోయింది. సో దాన్ని లేపడం కూడా కొంచెం కష్టమే, క్రాస్లో ఉంటే ఎందుకంటే నడుస్తుంటే మనకు తగులుతుంటుంది కాబట్టి అవి కూడా తీసేసాం. స్ట్రైట్గా ఉంటే చాలా బాగుంటుంది ఏ చెట్లైనా. సో ఇలా చెట్టు ముందే ఉంటుంది డోర్ ముందరిని, సో ఇలా వంగి వెళ్ళాల్సి వస్తుంది అటు ఇటు వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా అది రేకుల పైన కూడా వెళ్తుంది కాబట్టి తీసేసాం. సో డే 4 వీడియో అంతా చూసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు షేర్ చేయడం కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.
చూసాగా ఫ్రెండ్స్ ఈ వీడియో. సో శ్రీమి పట్టుకుంది ఆ సంచిలో, ఇంకా ఇంటి వెనకాల చిక్కుగాయ చెట్టు ఉంది, సో అదే తెంపి అందులో వేసాం. ఇంకా దాన్ని పట్టుకొని అలా ఇల్లు తిరుగుతూ ఉంటుంది. సో ఇది డే 4 వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.